కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలతో బతుకమ్మ పండుగ సమయంలో మహిళలకు చీరలను పంపిణీ చేయలేకపోయామన్నారు. వచ్చే ఏడాది నుండి బతుకమ్మ పండుగకు ముందే పంపిణీ చేస్తామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 775,650 మంది మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మహిళలకు పంపిణీ చేస్తున్నామన్నారు. బతుకమ్మ లాగానే రంజాన్ క్రిస్మస్ పండుగలకు కూడా ఆయా వర్గాల వారికి బట్టలను పంచుతామన్నారు. ఎన్నికలు ముగిశాయి, ఇక అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలి, కావున నాపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన నా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ ఎండబోస్తున్నాము. రంజాన్ పండుగ రోజు కూడా పేదలకు వాళ్ళకు కూడా బట్టలు పోస్తున్నాం. క్రిస్మస్ పండుగ క్రిస్టియన్లకు బట్టలు పోస్తున్నాం. ఈరోజు 1,00,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా మన చీరలు వస్తున్నాం. ఈ కార్యక్రమం ఈ ఒక్క సంవత్సరంతో పంచి ఆగేది కాదు, ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా బతుకమ్మ పండుగకు ఈ ఎలక్షన్ నుండి వాయిదా పడ్డప్పటికీ మళ్ళా వచ్చే సంవత్సరం బతుకమ్మ పండుగ కంటే ముందే, సదర బతుకమ్మ పండుగ కంటే ముందే ఈ చీరల పంపిణీ కార్యక్రమం అమలులోకి ఉంటుందని చెప్పేసి కూడా పెద్దలకందరికి నేను తెలియపరుస్తా ఉన్నాను. అయిపోయి ఎలక్షన్స్ అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టారు. మహిమదేవి గారు హోంశాఖ మంత్రిగా శాంతి భద్రత పరిరక్షణ కోసం వారు బాధ్యత స్వీకరించారు. కొద్ది రోజుల్లో మిగతా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఎన్నికల్లో మనం పాల్గొన్నప్పుడు, గ్రామ గ్రామ తిరిగినప్పుడు మనం కొన్ని హామీలు కూడా ఇచ్చాం. ఎలక్షన్ లో ఇంకో కూడా హామీలు ఇచ్చాం. దానికోసమని 25 నంబర్ కాలువ మరమ్మతుల కోసం కూడా ఇప్పటికే 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా 28 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. 25 నంబర్ కాలువ కృష్ణాపూర్ వరకు లైనింగ్ చేస్తున్నాం. ఇటు కొల్లూరు నాగారం శివరాయకట్టు వరకు కూడా కాలువ వదిలిపెట్టిన నీళ్ళు విధంగా 25/11 కాలువ కూడా మన సబ్స్టేషన్ దాటిన తర్వాత కూడా నీళ్ళు అందే విధంగా ఈ కొల్లూరు నాగారం 2 గ్రామాలకు ఎరుగడికి నిజాం సార్ కట్టినప్పుడు ఎట్లయితే నీళ్ళు వచ్చినాయో ఆ విధంగా ఈ గ్రామాలకు కూడా నిజాం